హలో నమస్తే, ఐఎమ్ యువర్ బీవీకే. ఈరోజు టాపిక్ ఏంటంటే నవీన్ హత్య కేసు. గత 10 రోజులుగా నవీన్ హత్య గురించే టాపిక్ జరుగుతుంది. నేను ఈరోజు వీడియోలో ఏం చెప్తాను, నవీన్ తన ప్రయాణ స్నేహితుడు తన ప్రియురాలు ఎందుకు చంపాల్సి వచ్చిందో చాలా చిన్నదిగా డైరెక్ట్గా చెప్తాను. అన్ని వీడియోస్ లాగా లాంగ్గా లాగి దాన్ని లెంత్ తీసి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా కాకుండా సింపుల్గా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, నవీను నిహారిక హరిక కృష్ణ వీళ్ళు ముగ్గురు కామన్ ఫ్రెండ్స్. నవీను నిహారిక ఇంటర్మీడియట్ నుంచి ప్రేమికులు. వీళ్ళు కామన్ ఫ్రెండ్ వచ్చి హరిహర కృష్ణ. ప్రేమికులు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ కామన్. కానీ ఇక్కడ ఇంకొకటి అంటే, హరిహర కృష్ణ కూడా నిహారిక అంటే ఇష్టం, కానీ దీనికన్నా ముందే వీళ్ళు ఆల్రెడీ లవర్సు, నవీను నిహారిక రెడ్డి. కాబట్టి తిను సమయం కోసం ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ప్రేమికులు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయిగా, ఈ గొడవల్నే తిను అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు. నవీన్కి నిహారిక రెడ్డికి గొడవ జరిగిన ప్రతిసారి నిహారిక తన కామన్ ఫ్రెండ్ అయిన హరిహర కృష్ణ తన గొడవలు జరిగిన గురించి చెప్పుకుంటూ వచ్చేది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్న హరిహర కృష్ణ తనతో చెప్పేవాడు, నీకెందుకు నవీన్ వదిలేయచ్చు కదా, నేను నాకు నువ్వంటే ఇష్టము, నేను బాగా చూసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ వచ్చేవాడు. కానీ ముందే నవీన్తో ఇలా రిలేషన్లో ఉన్న నిహారిక ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇలా జరుగుతున్న కొద్ది రోజులకి నిహారిక దగ్గరికి హరిహర కృష్ణ వెళ్ళి, నీకు నవీన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదా, నేను నవీన్ని మనకి దూరం చేసేస్తాను, తర్వాత మనము ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు, నేను బాగా చూసుకుంటాను, నేను ఏది గొడవ పడను, నేను చెప్పినట్టు వింటానని చెప్పేవాడు. తనకి దీనికి నిహారిక కూడా అవునన్నట్టుగానే సమాధానం ఇచ్చింది. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న హరిహర కృష్ణ పక్క ప్లాన్తో ముందుగానే తన స్కూటీలో కత్తిని గ్లౌజ్ని తీసి పెట్టుకున్నాడు. ఒకరోజు పక్క ప్లాన్ చేసి తనని సీనియర్స్ ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పి కాల్ చేసి నవీన్ని తీసుకెళ్ళారు. నవీన్ తీసుకెళ్ళి ఫంక్షన్ అంతా జరిగింది. ఫంక్షన్ అయిన తర్వాత నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి హరిహర కృష్ణ బైక్లో ఎక్కించుకొని పోయే గ్యాప్లో తనకి డ్రింక్ చేపించారు. తనకి డ్రింక్ చేపించిన తర్వాత తనని హరిహర కృష్ణకి బాగా తెలిసిన ఎవరు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత తన శరీరంలోని అవయవాల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి ఫోటో తీసి వాట్సాప్లో నిహారిక రెడ్డికి పంపించారు. నిహారిక రెడ్డి దానికి గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చిందంట. అంటే ఇక్కడ చూడండి, తనకి కొంచెం కూడా బాధ ఇది లేదు. ఎందుకంటే తన ప్రేమికుడు నవీన్ తను ప్రేమించిన అబ్బాయిని చంపినా కూడా తనకి ఏమాత్రం బాధ లేకుండా గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చింది. ఇలా జరిగిన తర్వాత హరిహర కృష్ణ ఏం చేశాడు, తనని చంపేసి తన అవయవాలంతా అక్కడ పెట్టేసి తన హాసన్ అని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తన బట్టలన్నీ వాష్ చేసుకొని తన వేరే బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ నిహారిక హాసన్ తిరిగి తనని నవీన్ చంపిన ప్లేస్కి వచ్చారు. నవీన్ ప్లేస్కి వచ్చి తన అవయవాలన్నీ తీసి అవయవాలన్నీ కాల్ చేశారు. అవయవాలన్నీ కాల్ చేసిన తర్వాత ఈ టైంలో నిహారికకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే నవీన్ చంపేశాం కదా, ఖచ్చితంగా మనం పోలీసులు పట్టుకుంటారు అని. ఏం చేయాలో అర్థం కాక నవీన్ అవయవాలన్నీ కాల్ చేసిన తర్వాత, హరిహరాన్ని నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోకుని కొద్ది రోజులు అన్ని సర్దుపడిగా మళ్ళీ వద్దామని చెప్తుంది. తన దగ్గర ఏం మనీ లేకపోతే తన దగ్గర నుంచి 1500 గూగుల్ పే చేసుకుని హరిహరను ఊరు వదిలి ఒక 10 రోజులు బయట వెళ్ళిపోతారు. ఈ లోపలే నవీన్ వాళ్ళ పేరెంట్స్ మిస్సింగ్ కేసు బుక్ చేస్తారు. మిస్సింగ్ కేసు బుక్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక మనిషి మిస్సింగ్ కేసు బుక్ చేసిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఆ టయానికి ఇక్కడ హరిహర కృష్ణ లేడు కాబట్టి హరిహర కృష్ణ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. హరిహర కృష్ణ ఫోన్లు వస్తున్నాయి. హరిహర కృష్ణకు అర్థమైంది ఇంకా మనం బయట ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని. తన వెళ్ళి పోలీస్కి లొంగిపోయాడు. పోలీసులో ఎంక్వైరీలు ఏం జరిగిందంటే, నేను నిహారిక రెడ్డిని ప్రేమించాను, నిహారిక రెడ్డి వచ్చి నవీని ప్రేమించి నవీన్ వల్ల నిహారిక రెడ్డికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చడం వల్ల నేను నిహారిక రెడ్డికి కలిసి నవీన్ని చంపామని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ జరిగిన స్టోరీ. ఒక అమ్మాయి వల్ల ప్రాణ స్నేహితుడిని చంపాల్సి వచ్చింది.
ఏ పనైనా చేసే ముందు కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు దీనివల్ల తన అమ్మాయి లైఫ్, తన లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి టాపిక్స్ ఇంకా చాలా చెప్తాను. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.